రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగులు సంతృప్తిగా ఉంటే అది జీర్ణించుకోలేక పచ్చపత్రికలు ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ప్రభుత్వ ఉద్యోగులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని, రిటైర్మెంట్ వయస్సు పెంపుపై కూడా హర్షం వ్యక్తం చేస్తుంటే ప్రతిపక్షాలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మంచి పని చేస్తే దానికి సహకరించకుండా అవాస్తవాలు ప్రచారం చేయడం తగదన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ఉద్యోగుల మనసు మార్చలేరని తెలిపారు. నగర కులస్తుల సంక్షేమానికి తమ ప్రభుత్వం తోడుగా నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. నగరాలను బీసీలో చేర్చి వైఎస్ రాజశేఖర రెడ్డి మేలు చేస్తే జగన్ ప్రభుత్వం ఆ వర్గాలకు మరింత ప్రాతినిధ్యం ఇస్తుందని చెప్పారు. విద్యా అభివృద్ధి కోసం నగరాల ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. 2021 అక్టోబర్ నాటికి 2 ఏళ్లు సర్వీస్ పూర్తి అయినప్పటికీ సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ప్రకటించలేదన్నారు. పీఆర్సీ ప్రకటన సందర్భంగా ఈ ఏడాది జూన్ నెలాఖరులోగా ప్రొబేషన్ ఖరారు చేసి కన్ఫర్మేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం సరికాదని మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు సిపిఐ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ నిర్ధారించి పే స్కేల్ అమలు చేయాలని కోరారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికుల రద్దీతో కలకలలాడుతోంది. పెరుగుతున్న ప్రయాణికుల తాకిడి తట్టుకునేందుకు ఆర్టీసీ అధికారులు హైదరాబాద్తో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ రూటుల్లో ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ బషీర్ అహ్మద్ తెలిపారు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారని అవినాష్ కొనియాడారు. విగ్రహాలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడడం దారుణమని వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్ విగ్రహాలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడి శాంతి భద్రతలకు అవాంతరాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరో తాగుబోతు ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తే టీడీపీ నేతలు నానాయాగి చేశారని అన్నారు. ఎన్టీఆర్ బతికుండగా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు విగ్రహాలపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కాపుల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు తెలిపారు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కాపుల సంక్షేమానికి ఏ విధంగా పెద్దపీట వేశారో నేడు అదే తరహాలో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా కాపుల అభ్యున్నతికి పాటుపడుతున్నారన్నారు. ఈ ఏడాది కాపుల సంక్షేమం కోసం 6000 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 23% ఫిట్మెంట్ ఉద్యోగ ఉపాధ్యాయులకు తీరని నష్టమని పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సబ్జీ స్పష్టం చేశారు. ఆశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ను బహిర్గతం చేయకుండా అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. అసంతృప్తితో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కలుపుకొని ఉద్యమానికి సన్నద్ధం అవుతామని ఆయన వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా నిరుపేదలకు విద్య, ఉపాధి కల్పన కోసం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గా తెలిపారు. పేదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కూడా పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిలా ఆదరిస్తామని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా కార్యకర్తలకు అండగా నిలబడతామని తెలిపారు. ఒమిక్రాన్ రాకుండా ఆనందయ్య కరోనా మందు పంపిణీకి అవకాశం కల్పించాలని శ్రీకృష్ణ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండుబాగ వెంకటస్వామి యాదవ్ డిమాండ్ చేశారు. కరోనా సోకిన వేలాది మందికి తన మందు ద్వారా తగ్గించిన ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చే వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య మందు విషయంలో అనుమతి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. మండల స్థాయి నుంచి విఆర్ఓల సంఘం బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు రవీంద్ర రాజ్ తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి సభ్యులను ఎన్నుకుంటామన్నారు.